ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్ మారిందని నగర మేయర్ సునీల్ రావ్ అన్నారు. కరీంనగర్ లోని 35వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హక్స్ అండ్ హార్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్ ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులతో మేయర్ కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యా సంస్థల ఆధ్వర్యంలో మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ బుచ్చిరెడ్డిలను సాల్వా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. నాణ్యమైన విద్యా బోధనను అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు మానేరు విద్యా సంస్థలు దీక్షుచ్చిలా నిలిచాయని మేయర్ సునీల్ రావ్ అన్నారు. ఇక్కడ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులను కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కరీంనగర్ లోని మానేరు విద్యా సంస్థల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో మానేరు విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీలను పెడుతూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్న అనంతరెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మరి అనంతరెడ్డి గారు ఒక విలువలతో కూడిన విద్యను అందించడంలో గత 36-37 సంవత్సరాలుగా కరీంనగర్ నగరంలో చాలా విశేషంగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కరీంనగర్లో మరి అనంతరెడ్డి లాంటి విలువలతో కూడిన విద్యను అభ్యసించే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. వారు నమ్ముకున్న నీతిని, వారు నమ్ముకున్నటువంటి ఏదైతే పిల్లలకు మంచి ఉత్తమ బోధన లభించాలి, ఒక నీతిని నియమంగా పనిచేసుకుంటూ మరి ఇన్స్టిట్యూషన్ కొనసాగిస్తూ ఎలాంటి పబ్లిసిటీ హడావిడి లేకుండా, అంటే చాలామంది విద్యా సంస్థలు పెట్టినప్పుడు పబ్లిసిటీ బాగా చేస్తారు, పబ్లిసిటీ కూడా చాలామంది మోసపోయి కూడా మరి విద్యా సంస్థల్లో జరుగుతూ ఉంటారు. కానీ అనంతరెడ్డి గారు కావచ్చు, ఇంకో 3-4 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కరీంనగర్లో, వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి పబ్లిసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి వాళ్ళ దానిలో పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ నమ్మకంతో వారి ఉన్న బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళ పిల్లలు దానిలో జాయిన్ చేసుకుంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచనతోటి వారు జాయిన్ చేస్తుంటారు. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తోటి స్కూల్ పెట్టిండ్రు. తప్పకుండా ఈ కాన్సెప్ట్ కరీంనగర్ నగరంలో మంచిగా ప్రోత్సాహం లభిస్తుందని, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది కూడా ఇప్పుడే చెప్పిన కృష్ణుడు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచించేదంత ఇద్దరు పిల్లలు ఉంటే వానికి ఎంత వచ్చింది, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, వానికి ఎన్ని మార్క్స్ వచ్చింది, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, కంపారిజన్లే ఉంటున్నారు. మీ కంపారిజన్లో ఒక్కొక్క పిల్లలు కానీ ఒక్కొక్క దానిలో టాలెంట్ ఉంటుంది. ఆ ఉన్న టాలెంట్ను ప్రోత్సహించుకుంటూ వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వారిని ఎంకరేజ్ చేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లవాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, పిల్లవాళ్ళకు ప్రేమ చూపించినట్టయితే వాళ్ళ జీవితకాలం మర్చిపోరు. ప్రేమ ఎక్కడ అని అన్నది కేరింగ్ అండ్ లవ్ స్టేట్లీ కమింగ్ ఫ్రమ్ హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాత నానమ్మ లేదా అమ్మమ్మ మనవడు అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్నట్టయితే కనుక ఆ పిల్లవాడిని ఫస్ట్ వాళ్ళ తండ్రి కొడుకును వదిలేస్తాడు, కొడలను వదిలేస్తాడు, బిడ్డను వదిలేస్తాడు, చిన్న బాబును వదులుకుంటాడు. బట్ దిస్ లవ్ కమింగ్ ఫ్రమ్ స్ట్రైట్లీ ఫ్రమ్ ద హార్ట్, ఆ హృదయం నుంచి వస్తుంది. ఆ ప్రేమ ఇప్పుడు కావాలంటే కావాలి, ఆ ప్రేమ కావాలి, అది ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని బేస్ చేసుకునే ఇలాంటి స్కూల్ పెడతాం, పెడితే అవసరం ఉంది. ఎందుకంటే పిల్లవాళ్ళకు చిన్నప్పుడే నేర్పుకునే మంచితనం, మంచి హ్యాబిట్స్, మంచి బిహేవియర్ నేర్పడం అనేది ఇటువంటి ప్రేమతోనే చెప్పే విద్యా సంస్థలు అనేది సాధ్యం. దీనికి బిహైండ్ ఇంకొకటి థియరీ. హక్స్ అండ్ హార్స్ అనే సంస్థ యుఎస్ కొలంబస్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీదుగా నడుస్తున్న ఒక సంస్థ. అనంతరెడ్డి గారు, చైర్మన్ గారు యుఎస్ పర్యటనలో భాగంగా హక్స్ అండ్ హార్స్ని సందర్శించి అక్కడ వాళ్ళు నడుపుతున్న విధానాలు, విధి విధానాలు చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అక్కడ చదువుకున్న పిల్లలు ఏ విధంగా సైకాలజికల్గా ఏ విధంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారో అవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అలాంటి కాన్సెప్ట్, అలాంటి ఫ్రేమ్వర్క్ కరీంనగర్లో కూడా పెడితే మన పిల్లలకి ఎంతో మంచి లాభం చేకూరుతుందనే ఒక చక్కటి సదుద్దేశంతో హక్స్ అండ్ నాట్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, పిల్లలు స్కూల్కి వస్తారు, ఇంటికి వెళ్ళారనే ఒక గోల్తో మనం ఈ సంస్థను ఏర్పాటు చేసినాము.